Hi friends, welcome to my channel LVR Delicious Kitchen. Iroju manamu vankai fry ela cheyalo nen ee video lo chupistanu. Nen evaithe kavalo avi teeskunnanu. Munduga oka bowl lo water and salt endukante avi color change avakunda chudandi నేను కట్ చేస్తున్నాను నేనైతే ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేయండి పొరుగా సన్నగా త్వరగా వేగిపోతాయి చాలామంది చిన్న చిన్న కట్ చేస్తారు కలర్ చేంజ్ అవ్వకుండా నేను వాటర్లో ఉప్పు వేసి నా కొంచెం నానబెట్టామంటేనా సేమ్ వంకాయలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి చూడండి ఇప్పుడు నేను బాగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో పెట్టాను ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాము ముందుగా పెనం తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇంకా మనం ముందు ఏవైతే తీసుకున్నామో అవి మనం ఇప్పుడు ఫ్రైకి వాడుకుందాము సాసోలు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ ఆ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను పెద్దది అయితే 1 స్పూన్ చాలు ఇంకా అవి బాగా వేగాక పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఏవైతే తీసుకున్నామో అవి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆయిల్ లో వేస్తున్నాను కొంచెం ఫ్రై అయ్యాక మిక్స్ చేయండి బాగా ఫ్రై అయిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను కొంచెం చిక్కనంత మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది ఆప్షనల్ అది వేస్తేనే బాగుంటుంది బాగా కలపండి నేను ఎలా అయితే చేస్తున్నా మీరు అలానే చేయండి అన్నంలోకి చపాతీలకు చాలా బాగుంటుంది కరివేపాకు 5 నుంచి 7 మెమ్మల వరకు వేయండి కలపండి ఇంకా చిటికెడంత పసుపు నేను 1 స్పూన్ వేస్తున్నాను బాగా మిక్స్ చేయండి ఇంకా ఇప్పుడు మనం ఏవైతే చేసామో అవన్నీ బాగా వేగిపోవాలి వేగినాక మనం ఏవైతే వంకాయలు వాటర్లో నానబెట్టుకున్నామో అవి ఒకసారి కరిగండి ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఇది బాగా వేగిపోయిన చూడండి మనం ఆనియన్స్ అవన్నీ వేసాం కదా చూడండి బాగా వేగిపోయినట్టు కనపడుతుంది ఇంకా ఇప్పుడు మనం వంకాయలు వేసుకున్నాం వాటర్ పారబోసేసి వంకాయలు వేసుకున్నాను ఇవి బాగా మంచిగా వేగిపోవాలి వేగిపోతే బాగుంటుంది వాటర్ వేయొద్దు టమాటా కూర వేయకూడదు చాలామంది అంటారు ఫ్రై అంటే టమాటా కూర వేస్తారు కదా నేను టమాటా లేకుండానే ఫ్రై చేస్తున్నాను చూడండి ఇంకా మూత పెట్టేసేయండి వేగిపోతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా మీకు కావాలంటే చిటికెడంత ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఇంకా నేను చిటికెడంత వేస్తున్నాను ఉప్పు చూడండి కలపండి బాగా ఇంకా 2 to 3 మినిట్స్ మూత పెట్టేసి చూడండి ఇంకా వేగిపోయా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు కారం మీకు కారం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు అవి ఎక్కువ కారం కాబట్టి 2 వేసాను మీకు ఆప్షనల్గా చూపిస్తున్నాను కొంచెం అంత కారము బాగా కలపండి చూడండి అప్పుడే వేగిపోయాయి చూడండి ఇంకా మూత పెట్టేసేయండి వేగిపోతాయి చూడండి ఇంకా మూత తీస్తున్నాను చూడండి వేగిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ బాగా మిక్స్ చేయండి చూడండి బాగా వేగిపోయాక కొంచెం ధనియాల పొడి వేయండి కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇంకా కొత్తిమీర ఆల్మోస్ట్ అంతా ఫ్రై అనేది అయిపోయింది నేను ఎలా అయితే చేస్తున్నా మీరు అలానే చేయండి
ఇంకా ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి. ఇంకో ఇప్పుడు ఓపెన్ చేయండి, చూడండి బాగా వేగిపోయాయి ఫ్రై అనేది. ఇది చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ. చూడండి నేను ఉడికి అలా స్పూన్ పెడతానే నలిగిపోతుంది వేగిపోయి. ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.